ప్రతి ఎన్నికలు, ఈరోజు పోలింగ్, నా యొక్క ఓటుని వినియోగించుకోవడం జరిగింది. ఆ ఓటు సీక్రెట్ కాబట్టి చెప్పకుండానే ఈ నా యొక్క ఓటుని ఎమ్మెల్సీ అభ్యర్థి ఈ ఎన్నికల్లో నా ఓటును వినియోగించడం జరిగింది. రాజకీయంగా చూసినట్టయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి చూసుకుంటే కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మండల ప్రెసిడెంట్లు కానివ్వండి లేదా వైస్ ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీలు, ఈ రకంగా చూసుకుంటే మాకున్న సంఖ్యాబలము స్థానిక నాయకులది 230-31 మా యొక్క లోకల్ బాడీ స్థానిక సంస్థల నాయకుల యొక్క. అయితే టీఆర్ఎస్ చూసుకున్నట్టయితే బహుశా వాళ్ళది 650-700 ఓటు బ్యాంకు వాళ్ళది, 700 ఓటు బ్యాంకు టీఆర్ఎస్ పార్టీది. అట్లాగే బీజేపీ తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో 40-70 దాకా వాళ్ళ ఓవరాల్గా 1027. సరే, మేము ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడానికి ప్రధాన కారణము ముఖ్యంగా ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అభ్యర్థి ఇనానిమస్గా జరగకూడదు, ఈ జిల్లాలో పోటీ ఉండాలనే ఒక ఆలోచనతో మరి నేను మరి దామోదర్ రాజనరసింహ గారిని, ఎక్స్ డిప్యూటీ సీఎంని, అట్లాగే గీతారెడ్డి గారిని, సురేష్ షెట్టర్ గారిని, సంజీవ్ రెడ్డి గారిని, మదన్మోహన్ని, ఇంకా అనిల్, ఇద్దరు ఎంపీ అభ్యర్థులు, ఇంకా మిగతా నియోజకవర్గాల్లోని మాకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, అభ్యర్థి నాయకులు, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్లు, సరే మా దగ్గర ఉన్న అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి అభ్యర్థి కమ్ జిల్లా ప్రెసిడెంట్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి, అట్లాగే సిద్దిపేట జిల్లాకు సంబంధించి అక్కడ నర్సారెడ్డి జిల్లా అధ్యక్షులు, అట్లాగే మెదక్ గజ్వేలు ఇక్కడ అంతోపాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారి గజ్వేలు అక్కడ అత్తు కానీ ఇట్లా కొందరు తీసుకున్నట్టయితే, అట్లాగే మెదక్ జిల్లాకు సంబంధించి జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, అట్లాగే మెదక్ టౌన్లో ఎక్స్ జెడ్పీటీసీ మామిళ్ళు అంజనీయులు కానివ్వండి, ఇట్లా తీసుకున్నట్టయితే ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా సంప్రదింపులు చేసి, జరాబాద్లో కూడా మరి అక్కడ గిరిధర్రెడ్డి, అంటే గీతారెడ్డి గారి ముందు మాట్లాడిన తర్వాత గిరిధర్రెడ్డి కానివ్వండి, స్థానిక అంటే పార్టీకి సంబంధించిన బ్లాక్ ప్రెసిడెంట్లు, పార్టీ ప్రెసిడెంట్లు, స్థానిక నాయకుల యొక్క ఒపీనియన్ మటుకు ఒకరోజు అంటే రేపు నామినేషన్ ఒకరోజు ముందు తీసుకున్న నిర్ణయంలో భాగమే. ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఇది ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి జిల్లా, ఒక మంత్రి హరీష్ రావు ఆయన కూడా భాగస్వామి జిల్లా, అందుకనే ఇక్కడ యునానిమస్గా జరగొద్దు. గతంలో ఒక చిన్న అంటే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అభ్యర్థిని పెట్టినప్పుడు చిన్న మిస్టేక్ వల్ల కొంత మేము కూడా అపనింద పాలు కావడం జరిగింది. ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టొద్దు అనే పరిస్థితులలో అందుకనే నా భార్య కాబట్టి ఇబ్బందికరంగా ఉండదు అనేది దాంట్లోనే మరి దామోదర్ గారు, గీతారెడ్డి గారు, మిగతా నాయకులందరితో మాట్లాడి నేను ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్ తోటే ఒక మేము అభ్యర్థిని పెట్టాము. అల్టిమేట్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే మాది 230 ఉన్నది మరి 700 కదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంటే మేము అనుకున్నది ఏంటంటే మనము 700 మనది కావు, 700 గెలిచే అవకాశము ఉమ్మడి మెదక్ జిల్లాలో లేదు, అయినా కూడా పార్టీ పరంగా బలంగా ఉన్న ఈ ఉమ్మడి జిల్లాలో, అంటే గత చరిత్ర చూడండి మనము అంటే కొన్ని సంవత్సరాల తరబడి తీసుకుంటే కాంగ్రెస్ టీడీపీ ఉంటుండే ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు కూడా పోటీ, రాష్ట్ర విభజన కాకముందు కూడా 8-10 సంవత్సరాలు ఉమ్మడి 2004-2009 తీసుకుంటే అప్పుడు నేను కూడా టీఆర్ఎస్ ఉంటే తర్వాత కాంగ్రెస్ వెళ్ళిపోయినా ఓకే, కానీ ఉమ్మడి జిల్లాలో 8 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్ ఉండే, తర్వాత మళ్ళా 2009 8 కాంగ్రెస్, మళ్ళా 2 టీఆర్ఎస్ శాసనసభ్యులు. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో
రెండు కాంగ్రెస్ గెలిచింది, 8 టీఆర్ఎస్ గెలిచింది. మళ్ళా ఎన్నికల్లో 2018లో మళ్ళీ మేము ఒకటి గెలిచినాము కాంగ్రెస్, 9 టీఆర్ఎస్ గెలిచిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది, బీజేపీ వచ్చింది. మొత్తం మీద అట్లని అంటే కాంగ్రెస్ పార్టీకి బలమున్న నాయకత్వము, సింపతైజర్స్, బలమైన క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఓడినా గెలిచినా ఒక బలమైన నాయకత్వం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇక్కడ ఉన్నది. అదే కాకుండా ఈ యొక్క ఉమ్మడి జిల్లా 83-84 ఆ ప్రాంతంలో ఈ ఉమ్మడి జిల్లాకు సోనియా మన ఇందిరాగాంధీ గారు ఇక్కడ నుంచి పార్లమెంటుగా ఉండే, ప్రైమ్ మినిస్టర్గా ఉండే, ఇది ఒక చరిత్ర మెదక్ జిల్లా చరిత్ర. కాబట్టి ఆనాటి నుంచి తీసుకుంటే కూడా బలమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ మధ్యలో రాష్ట్ర విభజన వచ్చింది, కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు, టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఓకే, రాజకీయాలలో మార్పులు, చేర్పులు, ఓటములు, గెలుపులు సహజంగా ఉండేటి ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మేము రాజకీయ కోణంలో మేము ఈరోజు అభ్యర్థి మా ఆలోచన ఏముండే, మా కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టాలి, 230 ఓట్లు మేము వేసుకోగలిగితే ఆ 230 మంది కష్టకాలంలో కాంగ్రెస్ ఉన్న నాయకులు మా అభ్యర్థి లేకపోవడం వల్ల మేము ఇంకో అభ్యర్థికి వేయాల్సి వస్తుంది అనే ఫీలింగ్స్ లేకుండా మేము మా అభ్యర్థిని పెట్టుకోవడం జరిగింది. మేము వాస్తవానికి కూడా 230 మంది మా ఓట్లు మేము వేసుకోవాలి, మా నాయకులు ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్లకు వేసుకునే అవకాశం మేము పెట్టాలి అనే దాంట్లోనే ఆ 230 ఓట్ల కోసమే మేము చేయడం జరిగింది. సరే, మిగతా విషయానికి వచ్చినట్టయితే, సరే, మేము ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డిని పోటీలో నామినేషన్ వేసిన కొంత క్షణాల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఈ జిల్లా మంత్రి హరీష్ రావు ఉలిక్కి పడ్డాడు. అంటే ఇది ఎటో అంటే ఇంకా విచిత్రం ఏంటంటే, సంగారే మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 230 మంది మేము ఎక్కడికో టూర్ పోలేము. అసలు యాక్చువల్గా టూర్ మేమే వేసుకోవాలి, క్యాంపులు మేమే వేయాలి. ఎందుకంటే మా 230 ఓట్లని మేము వేసుకోవాలని క్యాంపు మేమే వేయాలి. ఇక్కడ రివర్స్ అయింది. ఇదంతా 230 మంది ఉమ్మడి జిల్లా నియోజకవర్గాలనే ఉన్నారంతా, ఎవరెక్కడ పోలే. కానీ 200 ఉన్న టీఆర్ఎస్ మంత్రితో తీసుకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, క్యాండిడేట్లను తీసుకొని ఒకరేమో ఒకరికి 2 ఫ్లైట్లు బుక్ చేసిర్రు, టూరిస్టులు బుక్ చేసిర్రు, ఒకరు చెన్నై, ఒకరేమో బెంగళూరు, కొందరేమో తిరుపతి, కొందరేమో ఢిల్లీ, కొందరేమో కుల్లు మనాలి, ఇట్లా రకరకరకాల ప్రాంతాలు. పాపము భయానికే వాళ్ళు ఈరోజు ఇంత వాళ్ళు ఇంత అంటే ఒక కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డి పెట్టడం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఒక మంత్రి హరీష్ రావు మాకు భయపడ్డాడే. నైతికంగా మేము విజయమే, రిజల్ట్ ఏదైనా ఉండదు తర్వాత సంగతి. మేమైతే 100% మేము గెలిచినట్టే. మా ఖాళీ గాడుపుకే కొట్టు గాడుపుకే వీళ్ళు 10 రోజులు జిల్లా నిలిచే పరిస్థితిలో ఈరోజు విచిత్రం. నాకు ఇంకోటి ఏంటంటే, అసలు ఈ రోజు కూడా 2 సంవత్సరాలలో ఆ జడిపిడిసీలను, టీఆర్ఎస్ ఎంపీపీలను బండ్ల కూసుకున్న బండ్ల కూసునుడో హాయ్ అనుడో నేను ఎప్పుడు చూడలేదు, చూడకపోవచ్చు ఎవరు వాళ్ళు కూడా. కానీ తప్పని పరిస్థితుల్లో ఒక జిల్లా మంత్రి వాళ్ళందరినీ క్యాంపుకు పంపించేటప్పుడు బస్సుల కాడ పోయి, ఏర్పాటు కాడ పోయి వాళ్ళందరినీ ఎక్కించి మళ్ళీ వాళ్ళెంబడి ఎమ్మెల్యేలను, ఎంపీలను పంపించి ఎప్పటికప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎనీహౌ, కాంగ్రెస్ పార్టీ నిర్మలా జగ్గారెడ్డి నిలబడ్డ తర్వాత ఈ జిల్లాలో ఒక గుర్తింపు వచ్చింది, 2 సంవత్సరాలలో లేని గుర్తింపు నాయకులకు. ఆ పార్టీలో ఉన్న నాయకులకు ఎవరు కూడా గుర్తింపు లేదు. లేకుని పరిస్థితులలో ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, అసలు ఆ 2 ఏళ్లలో గెలిచిన కానీ గుర్తింపు లేదు, వాళ్లకు నిధులు లేవు, విధులు లేవు. ఇలాంటి పరిస్థితులలో ఈ 20 రోజులు ఒక కాంగ్రెస్ పార్టీ నిర్మలా జగ్గారెడ్డి ఉండడం వల్ల ఈరోజు ఒక 20 రోజులు వాళ్ళకు ఎనలేని గౌరవం దక్కింది, ఎనలేని వాళ్ళ ప్రాధాన్యత దక్కింది. అరే, వీళ్ళ ఇంపార్టెన్స్, మా అభ్యర్థి ఉండడం వల్ల వాళ్ళకి ఇంపార్టెన్స్. ఈరోజు మా 230 మందికి ఎట్లయితే మేము ఓటేసుకునే అవకాశం మేము కలిగించినామో, అట్లాగే వాళ్ళకు కూడా యునానిమస్ అయితే వాళ్ళకు ఓటు సిస్టమ్ లేదు, యునానిమస్ డిక్లేర్ అయ్యేది. కాబట్టి ఈరోజు వాళ్ళు ఓటు వేసుకునేటట్టు, ఈ 20 రోజులు వాళ్ళకి రాచమర్యాద దొరికేటట్టు, ఈ మొగోళ్ళనైతే కొడుకు అల్లుడుగా చూసుకున్నారు, ఆడవాళ్ళని సొంత కూతుర్లుగా హరీష్ రావు ఈ 20 రోజులైతే కన్న పిల్లల తీరు చూసుకునే సందర్భము ఈరోజు కాంగ్రెస్ పార్టీ
ఈ జిల్లా రాజకీయాలలో తీసుకొచ్చి పెట్టింది అనే విషయాన్ని నేను ఈరోజు మీడియా ముందు తెలియజేస్తున్నాను. ఎస్ ఓకే, ఎనీ మాది రిజల్ట్ ఏదైనప్పటికీ కూడా మేము కోరుకున్నట్టుగా మా ఫస్ట్ టార్గెట్ 230. ఏమన్నా పరిస్థితులు ఓకే, ఈరోజు అభ్యర్థి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మల జగన్ రెడ్డిని పెట్టడం వల్ల ఎవరైనా సరే సింపతిగా ఏమన్నా ఓట్లేస్తే 170 వస్తే ఏమని ఒక ఆశ. 230తో పాటు ఎవరైనా అరే వాళ్ళు పెట్టడం వల్లనే మనకి మర్యాద ఇచ్చిర్రు, మళ్ళీ 2 ఏళ్ళు ఒకటి దేక్తాడు దేకుడు అనే ఆలోచనతోటి 170 ఎవరైనా సింపతిగా మా అభ్యర్థికి వేస్తే 2వ విజయం అవుతుంది. ఇక 3వ విజయము మేమేమి ఎక్స్పెక్టేషన్ చేస్తలేము. 3వ విజయం అనేది అది దైవ నిర్ణయం, అది మేము నిజంగా మా టైం కలిసి వచ్చి మేము గెలిస్తే దైవ నిర్ణయం అది. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్ నేనే ఈ జిల్లాకు ఏంది ట్రబుల్ షూటర్ హరీష్ రావు కానీ సొంత జిల్లాలోనే ట్రబుల్ కు పాలయ్యేటట్టుగా ఆయనే ట్రబుల్ పడేటట్టుగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్మల జగన్ రెడ్డి అభ్యర్థి తీసుకొచ్చింది. ఇది చరిత్ర, ఇది మర్చిపోరావద్దు. నేను అనుకున్నాడు ఎవడు లేడు. కాబట్టి రాజకీయంగా ఎప్పుడు ఏదైనా జరగవచ్చు, ఇది మాది నైతిక విజయం అని మీడియా ముందు తెలియజేస్తాను. ఓట్లేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.